గడిచిన ఎన్నో సంవత్సరాలకి 40కి పైగా ఏరోప్లేన్లు 50కి పైగా షిప్పులు మునిగిపోతున్నాయి. వాటి చిన్న ఆనవాలు కూడా కనిపించట్లేదు, ఎంత వెతికినా దొరకట్లేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో దయ్యాలు ఉన్నాయని రకరకాల పుకార్లు ఉండేది, ఒక మిస్టీరియస్ ప్లేస్గా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అది మిస్టీరియస్ ప్లేస్ కాదు, జస్ట్ వాతావరణం, అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి అలా అవుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే చాలామంది బెర్ముడా ట్రయాంగిల్ మీద ఏరోప్లేన్లో వెళ్ళి వచ్చారు, షిప్పుల్లో వెళ్ళి వచ్చారు, వారికి మాత్రం ఏమి కాలేదు. అసలు ఇంతకుముందు ఒక షిప్లో 306 మంది యుఎస్ నావీ వాళ్ళు చనిపోయారు. కొలంబస్ ఆ దీవి మీద నుంచి, అంటే అదే ఆ బెర్ముడా ట్రయాంగిల్ మీద నుంచి వెళ్తుంటే తన కంపోజర్ పాడైందని, సరిగా పనిచేయట్లేదని, నార్త్ సౌత్ ఈస్ట్ సరిగ్గా చూపించట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ ఏదో తేడా ఉంది, నేను చూసినప్పుడు ఏదో ఒక ప్లేట్ లాంటిది ఆకారం ఆకాశం నుంచి కిందికి సముద్రం లోపలికి వచ్చిందని ఇలా చెప్పుకొచ్చారు. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఏంటి? అలాగే చాలామంది మనసుల్లో నాటుకుపోయిన ఒక సంఘటన ఉంది, అదేమిటంటే ఫ్లైట్ 19. 14 మంది ఫ్లైట్ 19 యుఎస్ ఆర్మీ వాళ్ళు రెగ్యులర్, అంటే మామూలుగా వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా ఆ సముద్రం మొత్తం చూసేద్దామని వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత హెడ్ ఆఫీస్కి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, అదేమిటంటే సార్ అసలు ఇది సముద్రమే కాదు, సముద్రం సముద్రంలాగా లేదు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, మా కంపోజర్స్ ఏవి పనిచేయట్లేవు, మా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవి అసలు మాకేం కనిపించట్లేదు, మేము ఎక్కడున్నామో కూడా మాకు తెలియట్లేదు అని ఒక వాయిస్ మెసేజ్ వస్తుండగానే సడన్గా వాయిస్ మెసేజ్ కట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు సాయంత్రం అయినా తిరిగి రాలేదు. వాళ్ళని వెతుకుంటూ మరో 15 మంది మరో టీం బయలుదేరారు, వాళ్ళు కూడా కనిపించట్లేదు. అప్పటి నుంచి చాలా పెద్ద మిస్టరీగా అయిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక వీడియోలోకి దూసుకుపోదాం. ఫ్లోరిడా, బెర్ముడా మరియు ఫ్లూటోరిక్ మధ్యలో ఉన్న అల్టార్టిక్ పోర్షన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. అయితే ఇది 130,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అలాగే దీనిని డెవిల్ ట్రయాంగిల్ కూడా అని అంటారు. బెర్ముడాలో ప్రతి సంవత్సరం 50 షిప్లు 40 ఏరోప్లేన్లు కనిపించకుండా పోతున్నాయి, వాటి చిన్న ఆనవాళ్ళు కూడా ఎవ్వరికి దొరకట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ముందుగా ఫ్లైట్ 19 వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ చిన్నది చిన్నపాటి ఒక ఆనవాళ్ళు కూడా అక్కడ మునిగిపోయినట్టు కానీ కనిపించట్లేదు. ముందుగా ఫ్లైట్ 19 వాళ్ళు సార్ అసలు ఇది సముద్రమే కాదు, సముద్రంలాగా లేదు అని మెసేజ్ చేశారు కదా, దాని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళు ఎలా అయితే మునిగిపోయారో వాళ్ళ గురించి ఇప్పుడు మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఓకే రైట్. 1, వాళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళారు కాబట్టి వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసరికి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వస్తున్నారు. అప్పుడు అక్కడ చాలా మబ్బులు ఉన్నాయి, ఆ మబ్బుల నుంచి వాళ్ళు మబ్బుల లోపలికి వెళ్ళారు. ఆ మబ్బులు దాటాలంటే పక్కనే ఉన్న బీచ్లో ల్యాండ్ చేయడానికి చాలా సమయం పడుతుంది, 45 నిమిషాలు పడుతుంది. వాళ్ళు ఆ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఆ మేఘాలలోకి ఫ్లైట్ వెళ్ళింది. ఆ తర్వాత మేఘాలు దాటాలంటే 45 నిమిషాలు కావాలి. ఆ తర్వాత సైలెంట్, మేఘాలు మొత్తం సైలెంట్ అయిపోయినాయి, మొత్తం మేఘాలు మొత్తం కమ్ముకున్నాయి ఆ ఏరోప్లేన్స్కి. ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళందరికీ భయం స్టార్ట్ అయింది. అసలు వాళ్ళకి ఏమి కనిపించట్లేదు, నీళ్లు కనిపించట్లేదు, ఆకాశం కనిపించట్లేదు, ఏదో విచిత్రం కనిపిస్తుంది. ఆ కింద ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ కింద కొద్దిగా మ్యాగ్నెట్ టైప్లా ఉంటుందన్నమాట, దానివల్ల ఆ కంపోజర్స్ అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చూపించే కంపోజర్ అయితే పనిచేయట్లేదు, అది పనిచేయడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళు అనుకునేసరికి వాళ్ళ ఏరోప్లేన్లో ఫ్యూల్ అయితే అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు, వాళ్ళు మునిగిపోయారు, చనిపోయారు, ఇది క్లియర్. వాళ్ళు ఎలా చనిపోయారు అంటే వాళ్ళని వచ్చి ఏదో చాలామంది అనుకుంటారు డెవిల్ ట్రయాంగిల్ గురించి చాలా రకరకాల ఫ్యాక్ట్స్ గేమ్స్ అని చెప్తూ ఉంటారు కదా, అది ఏమీ లేదు, కేవలం ఒక మ్యాగ్నెట్ వల్ల, అంటే కింద మ్యాగ్నెట్ లాంటిది ఉంటుంది కదా సముద్రం లోపల, దానివల్ల కంపల్సరీ ఏం పనిచేయలేవు, వాళ్ళకు ఒక టెన్షన్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ దాంట్లో ఫ్యూల్ అయిపోయింది, వాళ్ళు ఏం చేశారు మునిగిపోయి చనిపోయారు. చనిపోయిన తర్వాత కింద ఉంటాయి కదా, అంటే వీళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆనవాళ్ళు కింద అంటే ఏరోప్లేన్స్ ముక్క కానీ బాడీలు కానీ ఏమీ దొరకలేదు, చాలా ట్రై చేశారు. ఎందుకంటే
సముద్రం లోపల అప్పుడప్పుడు అలలు వస్తుంటాయి, దానివల్ల దూరంగా కొట్టుకుపోయి పడిపోతూ ఉంటాయి. అందువల్ల ఆ తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ సాయంత్రం పూట 14 మంది ఉన్న మరో ప్లేన్ అయితే మళ్ళీ బయలుదేరిందనమాట ఆ టీం. ఆ టీం కూడా సేమ్ అదే చెప్పింది, సార్ అసలు ఇది సముద్రం సముద్రమే కాదు, ఇక్కడ ఏదో తేడా ఉంది, మేము కూడా తిరిగి వస్తామన్న నమ్మకం లేదు అని వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ విన్న తర్వాత వీళ్ళకి మళ్ళీ షాక్, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని ఇక్కడ నావీ పోలీసులు యుఎస్ వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. కానీ వాళ్ళు నైట్ అయినా నైట్ 9 అయినా తిరిగి రాలేదు. సేమ్ వాళ్ళు కూడా అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు నిజానికి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కనిపించలేరు కదా, అక్కడ ఏమవుతుందో ఏమవుతుందని ప్రతి ఒక్కరి లోపల కంగారు ఉండిపోయింది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళిన ప్లేన్స్ ఏం చేశారంటే ముందు సముద్రం చుట్టూ కొద్ది దూరం వెళ్ళి వచ్చి అక్కడ పెట్టారు. అదే టైంలో వాళ్ళు కనిపించట్లేదు, అదే సార్ మాకు సముద్రం లెక్క లేదని మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్లో బిజీ ఉండిపోయారు అందరూ, అయ్యో అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని. దీంట్లో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే దాంట్లో ఫ్యూల్ పోయలేదు వాళ్ళు, ఆ ఉన్న ఫ్యూల్తోనే వెళ్ళారు. వాళ్ళు కూడా సేమ్ అదే రిప్లై, సార్ అసలు సముద్రం లేవనే లేదు, ఏదో తేడా జరుగుతుంది అని. వాళ్ళది కూడా ఫ్యూల్ అయిపోయి కింద పడిపోయారు, చనిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసి షిప్, అమెరికా యుఎస్ నావీ వాళ్ళు ఏం చేశారంటే యుద్ధానికి ఎక్కువగా యూజ్ చేసే ఒక షిప్లో 306 మంది చనిపోయారు. ఏ ఒక్కరు ప్రాణాలతో లేరు, మినిమం ఆ షిప్ ఉందా అని కూడా ఇప్పటి వరకు చాలామంది తెలియదు. మనకు తెలిసింది కేవలం టైటానిక్ షిప్ మాత్రమే మునిగిపోయిందని, కానీ టైటానిక్ షిప్ కంటే చాలా పెద్దది, 306 మంది చనిపోయారన్న విషయం ఎవరికీ అంతగా తెలియదు. ఇక నెంబర్ 3, ఇక మన కొలంబస్ ఏం చేశాడంటే ఒకసారి సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఏవో తేడా జరుగుతుందని పడవ చాలా షేక్ అయిందంట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు, అంటే కొద్దిగా ముందుకు వెళ్ళగానే పడవ మునిగిపోతుందని అనిపించగానే మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చారు. వాళ్ళకి ఓహో ఏదో ఉంది ఇక్కడ అనిపించిందట. అప్పుడు కొలంబస్కు ఆకాశం నుంచి ఏదో కిందికి సముద్రం లోపలికి వస్తున్నట్లు అనిపించిందట. దాన్ని చూసి ఏలియన్సే అయి ఉండాలని తన బుక్లో రాసుకున్నాడు కొలంబస్. 1970లో ఒక వ్యక్తి తన ప్రైవేట్ ఏరోప్లేన్లో అదే బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్తున్నాడు. తను వెళ్లాల్సిన ప్రదేశం 47 కిలోమీటర్స్ దాటిన తర్వాతనే ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ తను ల్యాండ్ అయిపోవాలి. తను వెళ్తున్నప్పుడు సడన్గా బెర్ముడా ట్రయాంగిల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అత్యంత వేగంగా కేవలం 47 నిమిషాలు ప్రయాణించాల్సింది, 35 నిమిషాల లోపలనే తన టార్గెట్ను చేరుకున్నాడు. అక్కడ దీని తర్వాత నేను బెర్ముడా ట్రయాంగిల్ నుంచి వచ్చాను అంటే అప్పుడు ప్రతి ఒక్కరు మైకులు పట్టుకున్నంత ముందుకెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ తర్వాత ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, నేను బెర్ముడా ట్రయాంగిల్కి వెళ్ళిన తర్వాత నన్ను మేఘాలు మొత్తం కమ్మేశాయి, ఏవో పెద్ద పెద్ద గాల్లు వస్తున్నాయి, సడన్గా నాకు ఏమైందో తెలియదు, నేను మాత్రం స్పీడ్ పెంచాను ఏరోప్లేన్ది అన్నాడు. మామూలుగా ఆయన స్పీడు 370 స్పీడ్ ఫర్ అవర్, కానీ అక్కడ 480 ఫర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడు. ఏ ఫ్లైట్ ఏ ఏరోప్లేన్ ఇప్పటి వరకు అంత స్పీడ్ అయితే వెళ్ళదు. అక్కడ అసలు ఏం జరిగింది, ట్రైన్ ట్రావెల్ జరిగిందని చాలామంది చెప్పుకొచ్చారు అప్పట్లో. కానీ ఇప్పుడు దీన్ని మనం కొంచెం అర్థమయ్యేలాగా చెప్పుకుందాం. అసలు బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుందో ముందుగా మనం అయితే తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ చెప్పాను కదా 130,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందని. అయితే బెర్ముడా ట్రయాంగిల్ కింద మ్యాగ్నెట్ లాంటిది కొద్దిగా ఒక శక్తి, అంటే నేచర్లో ఉంటుంది కదా, కొంచెం మ్యాగ్నెట్ టైప్లా ఉందన్నమాట. అందుకోసం ఇనుప ఏవైనా సరే సరిగా పనిచేయవు, కిందికి పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఆ వాటర్ కింద అగ్నికొండలా ఉన్నాయి, అవి పేలినప్పుడు వాటి నుంచి వచ్చే డెన్సిటీ వల్ల నీటి ఉష్ణోగ్రత, అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక బకెట్ తీసుకున్నాం, దాంట్లో చిన్న థర్మోకోల్ వేసాం, అది ఆ వాటర్లో మీన తేలుతుంది. కానీ నీటి డెన్సిటీ తగ్గిపోయిందనుకో, అదే ఇప్పుడు నీటి డెన్సిటీ తగ్గిపోయింది అంటే ఇప్పుడు గాలి ఉంది, గాలిలో థర్మోకోల్ విడిచిపెట్టాం, అది ఏం చేస్తుంది కిందికి వెళ్ళిపోతుంది. అలానే ఆ బెర్ముడా ట్రయాంగిల్లో కూడా కింద అగ్నిపర్వతం లాంటివి పేలినప్పుడు డెన్సిటీ బాగా తగ్గిపోతుంది, అక్కడ వెళ్ళే షిప్ ఒక్కసారిగా బరువు అయ్యి నీళ్ళ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మామూలుగా షిప్ నీళ్ళ మీద వెళ్ళాలంటే నీళ్ళలో కూడా ఒత్తిడి ఉంటుంది అనమాట, ఎంతో వెయిట్ వేసుకొని వెళ్ళినా కూడా నీళ్లు మునిగిపోవు, నీళ్ళ లోపలికి షిప్ మునిగిపోదు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు షిప్ మునిగిపోతుందంటే ఆ నీటి డెన్సిటీ తగ్గుతుంది, దాని కారణంగా షిప్స్ ఉన్న పలంగా ఇలా ఇప్పుడు గాలిలో ఉన్నానుకో కిందికి పడిపోతాయి కదా, అలా అనమాట. ఆ నీటి యొక్క డెన్సిటీ తగ్గిపోవడం వల్ల షిప్పులు లోపలికి వెళ్ళిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోయి ఏదో కొండ లోపల ఉన్న అదే కొండాకారాలు ఉంటాయి కదా, వారికి గుద్దుకొని
ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి, లోపల వచ్చే అలల వల్ల అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత షిప్స్ అంటే ఇలా మునిగిపోతున్నాయి. మరి ఏరోప్లేన్ల సంగతి ఏంటి? అదే తెలుసుకుందాం. ఏరోప్లేన్లు అక్కడ వాతావరణం అంటే కొన్ని బబుల్స్ లాంటివి ఏవో ఉన్నాయంట, మేఘాల లాంటివి. అవి చాలా పవర్ఫుల్. అంటే ఇప్పుడు ఎక్కడన్నా గాలి లేకపోతే రెండు గాలులు వచ్చి గుద్దుకొని ఇలా 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 గాలి ఏర్పడుతుంది కదా, దాన్ని సుడిగాలి అంటాం, సురగాలి అని కూడా కొందరు అంటారు. అయితే అలాంటి గాలి లాంటిదే అక్కడ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అలా పెద్ద పెద్ద గాలి రావడం వల్ల అలా 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 అవి వస్తున్న వల్ల సడన్గా ఏమవుతుంది, కింద నీటిలో కూడా ఇప్పుడు బకెట్ నీళ్ళల్లో మనం చేతి పెట్టి ఇలా 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 దిప్పి చేయి తీస్తే ఇలా 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 సురుగుండాలి అంటాం కదా, అలా పెద్ద టైప్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత సడన్గా ప్లేన్, ఇప్పుడు ప్లేన్ అది ఇలా తిరుగుతుంది అనుకో, ఇటు సైడ్ వెళ్ళింది అనుకో, అది ఆపోజిట్ గాలికి వెళ్ళినప్పుడు గుద్దుకొని ముక్కలు ముక్కలు అయిపోయి లోపలికి వెళ్ళి పడిపోతుంది. ఇప్పుడు ఈయన బతికారని చెప్పాం కదా 1970 ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆపోజిట్ గాలి తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఇలా 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 స్పీడ్గా వెళ్ళాడు కాబట్టి అతనికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చుంటే ఆ ఏరోప్లేన్ కూడా మునిగిపోయేది. ఇక్కడ ఆయన బతకడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉండే ఆ గాలి ఇలా తిరగడం వల్ల ఆయన సేమ్ రూట్, అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు ఇలా ఉంది, ఆ వస్తువు రీచ్ అక్కడ ఉండాలి అని ఉందాం అనుకో, అక్కడ పోతుంది. కానీ అక్కడ నుంచి వస్తువు ఇక్కడ వస్తుందనుకో, ఇక్కడ నుంచి గాలి ఉంది అన్నప్పుడు ఈ గాలికి ఆ వస్తువు వెనక్కి వెళ్తుంది లేదా కింద పడిపోతుంది. ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళినా కింద పడిపోతుంది అనుకో, సముద్రం కదా అది. అలా అనమాట. అసలు ఆ మిస్టరీ వెనకాల పెద్ద రహస్యం ఏం లేదని శాస్త్రవేత్తలకు తెలిసిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్ మీకు వెళ్ళి ఎన్నిసార్లైనా వెళ్ళి రావచ్చు. అక్కడ కింద ఏముందో చెప్తుంది, కింద నీటి డెన్సిటీ చెప్తుంది, ఇక్కడ నీటి డెన్సిటీ చాలా తక్కువగా ఉంది, మీరు మీ షిప్ని కొంచెం సైడ్కి వెళ్ళి తీసుకెళ్ళండి అని ఆటోమేటిక్గా మిషన్లు తయారైపోయి కింద కొండలు ఉన్నా ఏమున్నా రాళ్ళున్నా రప్పలున్నా తెలిసిపోతుంది. ఏరోప్లేన్లో కూడా చాలా టెక్నాలజీ అయితే వచ్చేసింది, మీరు అటు సైడ్ వెళ్ళొద్దు ఇటు సైడ్ వెళ్ళండి, ముందర ఒక కొండ ఇంత లెవెల్లో ఉంది, మీరు వెళ్ళే హైటు సరి కాదు, కొంచెం హైట్కి వెళ్ళండి, ఇది చాలా హైటు, కొంచెం తగ్గి కొంచెం కిందికి రండి అని ఇలా హెచ్చరించే మిషన్లు అయితే వచ్చినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు అయితే ఏమీ అయితే జరగలేదు. రీసెంట్గా ఒక ఫ్లైట్, అంటే 2019 ఒక ఫ్లైట్ అయితే బెర్ముడా ట్రయాంగిల్లో పడిపోయింది, చాలామంది అయితే చనిపోయారు. సో సాడ్. అప్పుడు అసలు విషయం అయితే కనుక్కోవడానికి చాలామంది బయలుదేరారు, కనుక్కున్నారు, విషయం అర్థమైపోయింది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి భయపడాల్సింది ఏమీ లేదు, దీన్ని ఒకప్పుడు డెవిల్ ట్రయాంగిల్ కూడా అని అనేవాళ్ళు. సో ఇప్పుడైతే ఏమీ లేదు. నాకు తెలిసి కొలంబస్, నాకు ఈ మిషన్ మొత్తం విన్న తర్వాత కొలంబస్ నాకు కొంచెం కోపం వచ్చింది. ఏదో ఒకటి ఆకారం అంటే ఏలియన్స్ ఉండే ఆకారం లాంటిది అలా వచ్చిందని చెప్పడం తప్పు. ఏలియన్స్ ఉన్నారో లేరో ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు మనల్ని అయితే. కొలంబస్ మాత్రం అలా చెప్పడం, ఆయన అంటే ఆయన చెప్పాడో లేదో తెలియదు కానీ ఆయన పేరు అయితే బయటకు వినిపిస్తూ ఉంది ఈ బుక్లో, కొలంబస్ అలా రాసుకున్నాడు ఇలా రాసుకున్నాడు అని. ఇక ఈ వీడియో ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.